నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం బాసర గ్రామ పంచాయతీ పరిధిలోని శారదానగర్లో బాసర మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్ పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలో గల రోడ్డు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థల సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు ఆయనకు తెలిపారు. స్థానిక తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రం అద్దె భవనంలో ఉందని, చుట్టూ ముళ్లపొదలు, మురికినీరు ప్రవహిస్తుందని, పాములు, విషపురుగులు కేంద్రంలోకి వస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఇంతకుముందు పాము కాటుకు ఓ మహిళ మృతి చెందిన విషయం తెలుసుకుని ఈ విషయం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి 20 రోజుల్లో కాలనీలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శారదానగర్ కాలనీలో అంగన్వాడీ బిల్డింగ్ లేక పిల్లలు ఎంతో అవస్థ పడుతున్నారు. మరి ఇక్కడ కాలనీలో వర్షంకు బురదమయ అయిపోయింది. మరి రాత్రి అంగన్వాడీ స్కూల్ పక్కకి ఒక అమ్మాయి పాము కాటు గురై మరణించడం జరిగింది. మరి అలాగే చిన్నపిల్లలు కూడా ఇక్కడ ప్రైవేట్ బిల్డింగ్లో కిరాయితో నడుస్తున్న అంగన్వాడీ స్కూల్లో కూడా రేపు పిల్లలకి ఏమైనా జరిగితే కూడా అలా ప్రమాదకరంగా ఈ సంఘటన జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం స్పందించి మరి రాత్రి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ వాళ్ళకు నడవడానికి రోడ్డు కూడా లేదు, వాళ్ళ పిల్లలకు కూడా ఉండడానికి బిల్డింగ్ లేదు. మళ్ళీ ఈ ప్రైవేటు దీంట్లో కిరాయితో నడిపిస్తున్నది. మేము ఆదివారం లేకుండా సోమవారం ఈ కాలనీకి తీసుకొస్తాము. మరి ఇక్కడ ఉన్న సమస్యలు కూడా వివరించి ఇంకా ఈ రాత్రి చనిపోయినట్ల రేపు మళ్ళీ ఇంకా పునరావృతం కాకుండా ఇక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి ప్రభుత్వం బాధ్యత వహించి మరి ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను మీకు ఎల్లవేళలా మీకు అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీకు ఏ సమస్య ఉన్నా రాత్రి నాకు ఫోన్ చేయండి.